పొద్దంతా తిరిగినమా, టార్గెట్ చూసుకున్నామా, ఎటుకెళ్ళి రావాలే, ఎటుకెళ్ళి పోవాలనో యాదికి పెట్టుకున్నామా, ఆయిల పూట వచ్చినమా, ఉన్నకాడికి ఊడిచినమా, అవతల పడ్డమా అన్నట్టే ఉంటారు దొంగన్నలు. అప్పటి మందం ఎవ్వరికి దొరకకుండా చూసుకుంటారు, కొందరు ఎప్పటికి దొరకకుండా పిలానేస్తారు. కానీ అందరు పనిమంతులు ఒక్క తీర్లనే ఉండరు కదా, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, ఎవ్వల రేంజిలా వాళ్ళు పనితనం చూపిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో మనోడు ఫేక్ ఐఏఎస్, హైదరాబాద్ బాచుపల్లి ఏరియాల ఐఏఎస్ అని దొంగ సబ్ టికెట్లు చూపించి ఆరేండ్ల కింద ఒకళ్ళని మోసం చేసి పెండ్లి చేసుకుంటూ అటెన్క మాయమాటలతోని ఇంటామని మత్పరిచి 2 కోట్లు గుంజిండట. 40 కోట్లు లాకర్లో ఉన్నాయి, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు, అది సీజ్ చేశారు. భార్య అక్కడిక్కడ అందరితో కలిసి అప్పు చేసి ఇతనికి 2 కోట్లు ఇచ్చింది. గా పైసలు తీసుకుని పత్తకలేడట, డౌట్ వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టిండ్రు. ఇక నాగోల్ ఏరియాలో పోలీసులనే తికమక చేసిండ్రు దొంగలు. ఒకలింట్లో దొంగతనం చేసి వాళ్ళ ఫోన్ పక్కనే దోసుకున్న ఇంకోలింట్లో పడేసిండ్రు. అంటే వీళ్లే దొంగతనం చేసిండ్రు అనుకుంటారు, మన మీదికి రాదని ఉపాయం చేసిండ్రు. పోలీసులు సుతమోదాలు గీళ్లే దోసుకున్నారని డౌట్ పడ్డారు. కానీ వీళ్ళింట్లో కూడా దొంగతనం జరిగే వరకు ఎంక్వైరీలో అసలు కథ బయటపడ్డది. మా ఫోన్ ఆడిగిట్లో పోయిందని ఇప్పుడు ఈడ దొంగతనం జరిగింది కాబట్టి మాకు 100% నమ్మకం వచ్చింది. ఎరికనా అంటే ఈడ దొంగతనం చేసిన తర్వాతే వాళ్ళు ఆడ దోసుకుపోయి ఆడ ఇచ్చి పెట్టిపోయినా. గిట్లున్నాయుల్లా పట్నంల దొంగలు ఫేక్ గాళ్ళ కథలు.